సారాంశం ఒకసారి మీకు చెప్తాను. మీకు ఆల్రెడీ అందరూ కూడా కాపీలు కూడా సర్క్యులేట్ చేయడం జరుగుద్ది. సర్టెన్ ఎక్స్పోర్టర్స్ ఆర్ ఇండలింగ్ ఇన్ అనథెటికల్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఆఫరింగ్ వెరీ లో ప్రైస్ టు ది షింప్ ఫార్మర్స్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ది లాక్డౌన్ సిట్యుయేషన్ ప్రివైలింగ్ ఇన్ ది కంట్రీ ఇన్ ఇట్స్ ఫైట్ అగెన్స్ట్ ది పాండమిక్ కాజ్డ్ బై COVID-19 వైరస్. ఎక్స్పోర్టర్స్ ఆర్ హెవీ వార్న్ దట్ సచ్ డిస్ట్రాక్టివ్ ప్రాక్టీసెస్ విల్ వారెంట్ స్ట్రిక్ట్లీ యాక్షన్ లీడింగ్ డీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ అండర్ క్లాజ్ 43 ఆఫ్ ది ఎంపైడా రూల్స్ 1972. ఇలాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో రైతులను మోసం చేసే విధంగా ఎక్స్పోర్టర్స్ కమిట్ అయినటువంటి ప్రైసెస్ ఇవ్వకుండా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నారు సరుకు అనేది తెలుసును. కాబట్టి ఇలాంటి విషయాల్లో అవసరం అనుకుంటే ఎంపైడా నిబంధనల ప్రకారం వాళ్ళ లైసెన్సెస్ కూడాను, ఎక్స్పోర్ట్ లైసెన్సెస్ కూడాను డీ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా వారి మీద చర్యలు తీసుకోవటమే కాకుండాను ఆ ప్లాంట్స్ ను అవసరం కూడా సీజ్ చేయడం కూడా జరుగుద్దని చెప్పేసి కూడా ఎంపైడా వాళ్ళు స్పష్టంగా మరి వాళ్ళని హెచ్చరిక చేస్తూ ఒక నోటీస్ సర్వ్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో బహుశా రేపు సోమవారం నుంచి ఎంపైడా చైర్మన్ గారు శ్రీనివాస్ గారు, నేను, మా సంబంధ అధికారులు కూడాను డైరెక్ట్ గా ఫీల్డ్కి వెళ్ళిపోయి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఒక కొన్ని జిల్లా కోస్తా జిల్లాల్లో కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సపోజ్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ వెస్ట్ మనకి ఆక్వా ప్రొడక్షన్ ఉత్పత్తులకు సంబంధించి మేజర్ డిస్టిక్స్ అవి కూడా భీమవరం కానివ్వండి, లేదంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అమలాపురం, కాకినాడ, అలాగే విశాఖపట్నం కానివ్వండి, ఇటు ప్రకాశం, నెల్లూరు, ఈ అన్ని ప్రాంతాల్లో కూడాను ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించి పర్యటన చేసి ఎక్స్పోర్ట్స్ అందరి మీద కూడాను అవసరం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుద్ది అనేటువంటి ఒక మెసేజ్ కూడా పంపిస్తూ రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లకే రైతుల దగ్గర నుంచి మెటీరియల్ ప్రొక్యూర్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికే ప్రతి జిల్లాకు సంబంధించి ఒక్కొక్క ప్లాంట్కి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మండల స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్గా అపాయింట్ చేయటం, ఒక్కొక్క ప్రాసెసింగ్ ప్లాంట్కి ఆ ప్లాంట్కు సంబంధించి వచ్చే లేబర్ని ఎంగేజ్ చేసే విషయంలో డిపార్ట్మెంట్ల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు తీసుకోవటం, ఇప్పటికే కొంత ప్రక్రియ ప్రారంభం అవటం వలన ఇప్పటికి రమారమి సుమారుగా 3000 మెట్రిక్ టన్లు ప్రొక్యూర్ చేయడం జరిగింది. కానీ ఆయా ప్రాంతాల్లో వస్తున్నటువంటి ఉత్పత్తికి అనుగుణంగా ప్రొక్యూర్మెంట్ అయితే జరగటలేదు. కాబట్టి ఇంకా దాన్ని వార్ ఫుట్ మీద రైతుల దగ్గర నుంచి మరి మెటీరియల్ ప్రొక్యూర్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవటం అని చెప్పాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ క్రమంలోనే రైతులు కూడాను రేపటి రోజున ఏమి జరగబోతుందనేటువంటి ఒక అభద్రతా భావానికి లోను కాకుండా ఇప్పటికి అనేక దఫాలుగా మీడియా ద్వారా మరి మేము రిప్రజెంట్ చేయడం కూడా జరిగింది, అప్పీల్ చేయడం కూడా జరిగింది ప్రభుత్వం నుంచి. మీకు తప్పనిసరిగా హార్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటేనే మీ యొక్క చెరువులను హార్వెస్ట్ చేయండి, అంతేగాని రేపటి రోజు ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో మిడిల్ మ్యాన్ మాటల యొక్క మిడిల్ మ్యాన్ చెప్పేటువంటి మాటలను మీరు నమ్మి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మోసపోవద్దు, మీరు నష్టపోవద్దు. రానున్న రోజుల్లో ఆక్వా రంగానికి సంబంధించి తప్పనిసరిగా కొద్ది రోజులు ఈ ప్యానిక్ కండిషన్స్ నుంచి కొంచెం బయటపడితే మంచి ధరలు వస్తాయి. కాబట్టి రైతులు పట్టవలసిన సందర్భం లేకపోయినప్పుడు ఆతృతో పట్టకుండా కొద్ది రోజులు వెయిట్ చేయాలని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మేము అప్పీల్ చేస్తున్నాం. ఇదే క్రమంలో ఒక విధంగా ఇది ఒక పెద్ద ప్రైవేట్ సెక్టార్లో లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ సుమారుగా భారత ముందు ప్రారంభంలో చెప్పినట్టుగానే సుమారుగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టేటటువంటి మెరైన్ సెక్టార్లో 52% విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి రంగాన్ని ఇంకా రానున్న రోజుల్లో ఇంకా అన్ని విధాలుగా కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. ఇందుట్లో ఎవరి యొక్క ప్రమేయం మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటూ ఈ ఆక్వా సెక్టార్ని ఇంకా అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుని వెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈరోజు స్పష్టంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది.
ఈ నిర్ణయాలన్నీ కూడా అమల్లో జరిగితే రానున్న రోజుల్లో ఆక్వా రంగానికి సంబంధించి ఆక్వా రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి సెక్టార్లకు సంబంధించి మంచి బంగారు భవిష్యత్తు ఉంటుందని చెప్పే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి సుమారుగా 4 లక్షల మెట్రిక్ టన్నులు రొయ్యల ఉత్పత్తి జరుగుతుంది సుమారుగా. కానీ దానికి తగ్గ అవసరమైనటువంటి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ ఇప్పటికి కూడా నుంచి ఏర్పాటు కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అనువైనటువంటి అన్ని ప్రాంతాల్లో కూడాను కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కోల్డ్ చైన్ ఒక దాన్ని ఏర్పాటు చేసి డైరెక్ట్ గా రైతే తను పండించిన పంటను తీసుకొచ్చి గిట్టుబాటు ధర లభించుకోవటానికి అమ్ముకోవటానికి గిట్టుబాటు ధర లభించక నష్టపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని స్టోర్ చేసుకుని గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకోవటానికి కానివ్వండి, లేదనుకుంటే రైతు 10 మంది రైతులు ఒక సొసైటీగా ఫామ్ అయ్యి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవటానికి కానివ్వండి, అన్ని అవసరమైన అన్ని రకాలైనటువంటి సహాయక చర్యలను సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరంగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అనేటువంటి అంశం ఒకటి. రెండోది, సుమారుగా 21,000 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్రం నుంచే వస్తున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంత విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్నటువంటి ఆక్వా రంగాన్ని ఆదుకోవటానికి అవసరమైనటువంటి పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచే తీసుకోవాలనే ఆలోచనతో ఒక కార్పస్ ఫండ్ లాగా క్రియేట్ చేసి ఒక కార్పొరేషన్ క్రియేట్ చేసి ఆక్వా రైతులకు ఎక్కువగా ఆక్వా రైతు ఎప్పుడు నష్టపోయేది ఎక్కడంటే తనకు అవసరమైనటువంటి సీడు తెచ్చుకోవాలన్నా ట్యాంక్ ప్రిపరేషన్ చేసుకోవాలన్నా లేదనుకుంటే అవసరమైనటువంటి మేత ఫీడ్కి అవసరమైనటువంటి పెట్టుబడి కావాలన్నా కూడాను దాదాపు 75% మిడిల్ మ్యాన్ మీద డిపెండ్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో. స్వతంత్రించి తనకు సంబంధించి తనకు చేసుకున్నటువంటి చెరువులకు అవసరమైనటువంటి పెట్టుబడిని తను పెట్టుకుని ఆ విధంగా అధిక లాభాన్ని ఆర్జించేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మిడిల్ మ్యాన్ మీద డిపెండ్ అవ్వకుండా అవసరం అనుకుంటే డైరెక్ట్గా ప్రభుత్వ ఫెసిలిటేట్ చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ దాన్ని ఏర్పాటు చేసి వీలైతే వారికి అవసరమైనటువంటి ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి తన కల్చర్కి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం మొత్తం కూడాను త్రూ ఆ సంస్థ ద్వారా పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క కాంట్రిబ్యూషన్, స్టేట్ గవర్నమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్, అవసరం అనుకుంటే అక్కడ ఉన్న ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాంకర్స్ యొక్క సహాయ సహకారాలతో కూడాను ఆక్వా రైతు ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా తన కాళ్ళ మీద తను నిలబడుతూ తనకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఈ సంస్థ ద్వారా పొందే విధంగా అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టడానికి మరి సహకరించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసేటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటుగానే ఇప్పటికే అగ్రికల్చర్ మార్కెటింగ్ సెక్టార్లో రైతు పండించిన పంట గిట్టుబాటు ధరకు కల్పించుకోవడం కోసం ఈనాం సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికి అన్ని మార్కెట్లలో కూడా ఉన్నాయి. ఈనాం అంటే ఇవాళ ఒక రైతు ఈ ప్రాంతంలో ఒక పంట పండిస్తే ఒక పసుపు కానివ్వండి, మిర్చి కానివ్వండి, కాటన్ కానివ్వండి ఉత్పత్తి చేస్తే మన ప్రాంతంలో మనకు అందుబాటులో ఉన్న వ్యాపార సంస్థలకి అమ్మకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఈ ఉత్పత్తికి సంబంధించి ఏ విధమైన రేట్ మార్కెట్ ధర ఉంది, ఏ ప్రాంతంలో అధికంగా ధర వస్తే ఆ ప్రాంతాన్ని అమ్ముకోవడానికి అవసరమైనటువంటి సిస్టాన్నే ఈనాం సిస్టమ్ అంటారు. ఇప్పటికి అన్ని మార్కెట్లో దీన్ని అమలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల ఏంటంటే నేషనల్ వైడ్గా రైతు ఏ ప్రాంతంలో ఏ పంట పండించినప్పుడు కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మార్కెట్ హెచ్చుతగ్గులను తెలుసుకుని దానికి అనుగుణంగా అమ్ముకునే పరిస్థితి ఉంది. అలాంటి విధానాన్ని గ్రామ సచివాలయాల్లో ఎక్కడికక్కడ ఈ ఆక్వా రంగానికి సంబంధించి కూడాను కొన్ని ఐడెంటిఫై చేసినటువంటి సెంటర్స్లో ఈనాం ఫెసిలిటీని కూడా కల్పించి తనకు దానికి ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఏ ప్రాంతంలో అమ్ముకోవటానికైనా అవసరమైనటువంటి వెసులుబాటును కల్పించడానికి ఈనాం సిస్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పని కూడా ఒక ఆలోచన చేయడం జరిగింది. వీటితో పాటుగానే మిడిల్ మ్యాన్ వ్యవస్థ, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యవస్థలా తయారైంది. ఇప్పటికే అన్ని రంగాల్లో ఉన్నటువంటి మిడిల్ మ్యాన్ వ్యవస్థను కొంత కంట్రోల్ చేయడానికి ప్రభుత్వ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కూడాను ఇది 1,000 కోట్ల రూపాయల ట్రేడింగ్తో ఇన్వాల్వ్ అయినటువంటి సెక్టర్ ఈ ఆక్వా సెక్టర్. ఈ ఆక్వా సెక్టర్ని ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వ్యక్తులు మిడిల్ మ్యాన్. ఎప్పుడు కూడా రైతు తనకు అవసరమైనటువంటి ఆర్థిక సహాయం కోసం మిడిల్ మ్యాన్ ఆశ్రయిస్తున్నాడో
అప్పుడే తను పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర గిట్టుబాటు ధరకు అమ్ముకోవటానికి తను లాభించడానికి వీలు కాని పరిస్థితులు ఉన్నాయి. పూర్తిగా మిడిల్ మ్యాన్ యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి ఆక్వా సెక్టర్లో మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది లేకుండా స్వతంత్రించి రైతు తన కాళ్ల మీద తను నిలబడే విధంగా అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు కూడాను చట్టబద్ధతగా చట్టరూపంగానే తీసుకురావడానికి కూడాను ప్రభుత్వ పరంగా ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.